అయితే దాని కలర్ చేంజ్ చేపిస్తాను నేను. అందు గురించి ఎన్ని రోజులు ఆ బండి తీయలే బయటికి. అండ్ ప్లస్ మధ్యలో ఏమైందంటే వర్షాలు చాలా పడ్డాయి కాబట్టి బండి తీయాలన్నమాట. అంటే దాని టైర్ లో కొంచెం అరిగిపోయింది, టైర్స్ లో తొందరలో చేంజ్ చేయాల్సి వస్తుంది. నా జీనైన్ అయితే కంప్లీట్ కొంచెం డిఫరెంట్ కలర్ ఉంది అన్నమాట. సో ఇంతకుముందు వీడియోలో మీరు చూసి ఉండొచ్చు. ఇంకా వీడు అప్లోడ్ చేయలే, ఇప్పుడు ఈ వీడియో అప్లోడ్ చేస్తాను, ఆ వీడియో అప్లోడ్ చేస్తాను కూడా నాకు తెలియదు. సో అందుకని ఇప్పుడు ఒకసారి మళ్ళీ అయితే యూక్ చేస్తున్నా. సో నా జీనైన్ అయితే వీడియో బయట ఉంది. వైట్ కలర్ లో ఉందన్నమాట, క్లియర్ గా అనిపిస్తుంది. అండ్ చాలా రోజుల తర్వాత ఒక మోటో బ్లాగ్ అనమాట ఇది. సో ఇంకొక గోప్రో వ్యూ తోని క్రేజీ బ్లాగ్ అయితే కాబోతుంది. అలా చిన్న స్పెషల్ బ్లాగ్ అనమాట ఇది. అక్కడికి అంటే ముందు మీదగా మీకు తెలుస్తుంది ఏం చేస్తున్నాం ఏం చేయబోతున్నాము. ఆల్రెడీ టైం వచ్చేసి 1 అయిపోయింది అనమాట, మస్తు లేట్ అయిపోయింది. గచ్చిబౌలి వెనక మనం అక్కడికి ఎందుకు పోతున్నామో ఏం తెలియపోతామో ముందు అన్ని మీకు వీడియోలో అర్థమైపోతాయి అనమాట. సో లేట్ చేయకుండా మనం అయితే గోప్రో వ్యూకి వెళ్ళిపోతాం, లెట్స్ గో. సో గైస్ ఫైనల్ గా అయితే గోప్రో వ్యూకి వచ్చాం అనమాట. సో ఇప్పుడైతే మనం ఇవో మా ఫ్రెండ్ వాళ్ళ షాప్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతున్నాం. సో మొబైల్ సర్వీస్ సెంటర్ మా ఫ్రెండ్ ఇది. సో హయాబుజ ఉంది కదా, హయాబుజ అయినది అనమాట. అండ్ ఈ జెడ్ 9 మనది. సో వైట్ కలర్ ఉంది. సో హయాబుజ వచ్చేసి మిడిల్ స్టాండ్ పైన వేసి కూర్చుండి నేను ఈ బండిని. సో ఈ షాప్ వచ్చేసి మన ఉంది అనమాట. మేము ఫోన్స్ ఏమైనా రిపేర్స్ ఏమైనా ఉంటే మొత్తం గ్లాస్ దగ్గర నుంచి మదర్ బోర్డ్ వాడుకు ఎట్టు అన్ని రిపేర్స్ నేను వేస్తాడు. సో తక్కువలో వేస్తాడు, నా పేరు అయితే మీకు డిస్కౌంట్ ఇస్తాడు అనమాట. సో మన రిపేర్స్ అంటే వచ్చేసండి ఇక్కడికి. సో మనం అయితే లేట్ చేయకుండా ఇగో మన సీజన్ అయితే ఇట్లా ఉంది కండిషన్. సో ఆఫ్టర్ సో మెనీ డేస్ గోప్రోలో నేను బ్లాగ్ చేస్తున్నాను అనమాట. ఇట్ ఫీల్స్ లైక్ బ్యాక్ టు ద ఫామ్ అని అనిపిస్తుంది. అండ్ ముందు చూద్దాం ఎంత ఎనర్జెటిక్ కాబోతుందో వీడియో. కాకపోతే వీలీస్ కూడా కొడుతూనే ఉంటాం మనం, పెట్టలేకపోతున్నాం. ఎవ్రీ టైం చెప్తున్నా పెడతా అని కానీ కొన్ని రీజన్స్ వల్ల అయితే పెడతలేను. సో ఇప్పుడు మనం లేట్ చేయకుండా ఇక్కడ నుంచి అయితే గచ్చిబౌలికి పోవాలా, పోయే దారులలా ఏమవుతుందో చూద్దాం. అండ్ ఎందుకు పోతాం అనేది మీకు అక్కడ వెనకనే తెలుస్తుంది. అండ్ లుక్ అట్ దిస్ బీచ్, వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్ ఉంది. ఇంకా మొత్తం కంప్లీట్ కాలే అనమాట ఇది. సో ఎట్లా అంటే వైట్ గ్రీన్ గ్రే మొత్తం 3 కాంబినేషన్స్లో రావాలా. కాకపోతే ఇగో ఈ మోల్డింగ్ వల్ల మేము స్టిక్కర్ అనేది కరెక్ట్ కూర్చోలేదు అనమాట. చూసాం దీన్ని ఇంకా ఏం చేయబోతున్నామో. దీనికి రేడియేటర్ గ్రిల్ వచ్చింది ఒకటి. సో ఒక ఫ్యాన్సీ గ్రిల్ తెప్పించిన. సో అది కూడా వేసాం దీనికి. నా పని ఉంది దీనిలో, ఇది సగం సగం అయినా కానీ నేను తీసుకొని ఎందుకు తిరుగుతున్నా అంటే పిచ్చిలేసు నాకు బండి లేకపోతే. సో అందుకే బండి కంప్లీట్ కాకపోతే బండి తీసుకొని వచ్చేసిన. సో చూసాం ఇంకా ముందు దీన్ని ఎట్లా మాడిఫై చేయబోతున్నాము. అండ్ ఇక కలర్ ఎట్లా అనిపిస్తుందో కమెంట్ చేసి చెప్పారు నాకు. రా పోదాం, రా రాకేతం, అట్లా అడగక ఇంకోసారి ఏమైనా ఉంటే ఫోన్ చేసి మాట్లాడు. రావు ఇక ఫ్లయింగ్ కిసి అట్లా. హాయ్ హాయ్, ఇదేమన్నా సేమ్ కలర్ ఉండే? ఓ అజ్జా ఎన్ని రెండు సేమ్ కలర్ ఉన్నాయి చూడు. థ్యాంక్ యూ. తీసుకోదా సార్, నీకు నా రైడింగ్ వీడియోలు ఇష్టమా లేకపోతే ప్రాంక్ వీడియోలు ఇష్టమా? థ్యాంక్ యూ. సో ఇట్లుందనమాట మన సీన్. ఎండల బండేసుకొని తిరుగుతున్నాము, పెట్టుబోతున్నాము చూడు కాదు. హాయ్ బాయ్. సో గైస్ ఇక్కడ ఫుల్ ట్రాఫిక్ ఉంటాం కాబట్టి వి హావ్ టు ఫ్రంట్ అన్నమాట. అంటే చాలా ముంగడు వెనక కంటిన్యూ చేద్దాం వీడియో, ఎందుకంటే ఇక్కడ మొత్తం లాగ్ అయిపోతుంది. అది లాగ్ అయితే నాకు ఇంట్రెస్ట్ పోతుంది. ఇంట్రెస్ట్ పోకముందే మనం అయితే గచ్చిబౌలికి వెళ్ళిపోయినాక వీడియో కంటిన్యూ చేద్దాం. ఒకవేళ మధ్యలో మన హైలైట్స్ ఉంటే అక్కడ వీడియో ఆన్ చేద్దాం. లెట్స్ గో బాయ్ గైస్, చెక్ దిస్ అవుట్. సేమ్ నా కార్ లాగానే ఉంది కానీ నా కారు కాదు. ఒక సెకండ్ చూసి సేమ్ నా కార్ ఇంటికాడ ఉంది. ఇప్పుడు అంటే ఇడికెట్లో వచ్చింది అనుకో, ఇట్స్ లైక్ మై కార్ ఉంది. సో ఎప్పుడైతే మనము సికింద్రాబాద్ దగ్గర ఉన్నాం అనమాట, మనము ఇక్కడ బేగంపేట్ ట్రాఫిక్ ఇక్కడ అయితే ఫుల్ డేంజర్ ఉంటుంది. ఎవరు దాటుకొని వెళ్ళిపోవాలి. థ్యాంక్ యూ. ఓ గాడ్, అదే సేమ్ మన కార్ లాగానే ఉంది కదా, అర్థం కాలే. ఆడ ముంగడ ఉందా నీడ? అవునా, చిన్న బాబు ఉన్నాడు మధ్యలో మెల్లగా. థ్యాంక్ యూ. అరే థ్యాంక్ యూ. ఏం చెప్పాలో అర్థం కాదు, ఇట్లా మాట్లాడితే మీరు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. మీ అందరి ప్రేమ వల్లనే మీ అందరి కోసమే చేస్తున్నాం వీడియోస్ ఇవన్నీ. ఎప్పుడు వస్తావు వీడియోలు? హాయ్ చెప్పు, నువ్వు వస్తావు వీడియోలా? నిన్ను నువ్వు చూసుకో వీడియోలు. ఇప్పుడు
రైటా, బాయ్ 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 బాయ్. లాట్స్ ఆఫ్ లవ్, లాట్స్ ఆఫ్ లవ్. మంచిగా అనిపిస్తుంది తెలుసు ఇట్లా అందరు వచ్చి అంటే కలిసి ఇట్లా పరిచయం అయ్యి నా మీ వీడియోస్ చూస్తానంటే చాలా మంచిగా అనిపిస్తుంది. అది ఒక మోటివేషన్ అన్నమాట వీడియోస్ చేయడానికి. ఇంట్లో కూర్చుంటే అసలు ఏం చేయాలా వీడియోస్ అని అర్థమే కాదు కంటెంట్. ఒకసారి పని చేసుకొని బయటకు వెళ్తే ఏమేమో ఆలోచనలు వచ్చేస్తాయి ఇక. ఎందుకు ఒక జాగాలో కూర్చున్నప్పుడు మనకి ఎప్పుడు ఏం రాదన్నమాట, అది హ్యావ్ టు కీప్ మూవింగ్ అన్నమాట. మనం జరుగుతూనే మనం చేయవచ్చు. ఒక జాగాలో కూర్చొని అది చేయాలి అది చేయాలనుకుంటే అది కాదు. ఆ టైంలో నేను రాత్రంతా అనుకుంటా, లైక్ రాత్రంతా తిరుగుతుండే పొద్దునంతా అంటుండే. సో ఐ స్టార్టెడ్ సో ఐ చేంజ్ మై ప్లాన్ అనమాట. సో నైట్ అంతా పండుకోవడం, మార్నింగ్ తొందరగా లేకపోతున్నాం 5 o'clock. మనం పోయేది ఒక చిన్న మూమెంట్ కోసం. సో లెట్స్ సీ హౌ ఇట్స్ గోయింగ్ టు బీ. అక్కడికి పోయినాక ముంగడ పోయినాక కలుద్దాం. అండ్ బేగం పేక్ ఇప్పుడు వచ్చినాం అనమాట మనం. సో ఈ ట్రాఫిక్తో ఒక పెద్ద ప్రాబ్లం ఉన్నాయి. ట్రాఫిక్ లో మధు వస్తుంది తుడలతో ఇట్లా ఆడుతుంటే మ్యూజిక్, ఆ మ్యూజిక్ వేరే ఉంటది. ఇంతకుముందు ఒక BMW షోరూమ్ అయింది. అయితే వంశీ అడుగుతున్నమాట ఎంత వెళ్దామని. అతను వంశీ ఉన్నాడు, వెంకల్ ఎవరు లేరనుకుంటారేమో. మనం ఇలా డబుల్ స్టార్ ట్రావెల్ చేస్తున్నాం. అదే అడుగుతున్నాడు BMW షోరూమ్కి ఎప్పుడు పోతాం మనం అంటే చెప్పిన ఆల్రెడీ వయసు వచ్చిన లాస్ట్ టైం నేనే నమ్మినప్పుడే ఫస్ట్ ప్లానింగ్ ఫర్ ఎస్ అవన్ ఆర్ఆర్. కానీ దాని కొటేషన్ చూసేసరికి ఫ్యూజ్ ఎగిరిపోయి. ఇట్స్ లైక్ కాస్టింగ్ అరౌండ్ 30 to 31 lakhs అనమాట. ఎక్స్పోర్ట్ అయితే ప్రో తీసుకుంటే 26 to 28 వరకు ఉంది అంటే ఎగ్జాక్ట్ తెలియదు. కానీ దీని మధ్యలో ఉంది ప్రైజ్. 28 lakhs అయితే ఇప్పుడు ఎందుకు లేదు బండి అని అనిపించింది. అంటే అంత లేవు కూడా తీసుకొని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉన్నది కదా. సో అందుకే లైట్ తీసుకున్నాం అనమాట. తొందరలో పోదాం BMW షోరూమ్కి బండి డెలివరీ తీసుకుని. తొందరలో అంటే ఇట్స్ నాట్ లైక్ తొందరలో, ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. కానీ చూసిరా ఇయర్స్ ఇట్లా పాస్ అయిపోతున్నాయి అనమాట. సో 2024 కూడా అయిపోతుంది ఆల్మోస్ట్, 25 వచ్చేసింది. ఇంకా 3 months మళ్ళీ న్యూ ఇయర్ కూడా ఉంది. అసలు ఎవరికైనా అర్థమవుతుందా ఒక సంవత్సరం ఏం చేద్దాం ఏం చేద్దాం అనుకుంటే గడిచిపోయింది. సో ఏం చేద్దాం అనుకు అని ఆలోచించడం పక్కన పెట్టి మీరు ఏమైతే చేయాలనుకుంటున్నారో అందులో ఫస్ట్ స్టెప్ తీసుకోండి. తీసుకుంటే మీరు ఏమైతే చేయాలనుకుంటారో అందులో సెకండ్ స్టెప్ వేస్తారు. మీరు ఒకటే చాలా కూర్చొని ఏం చేయాలా ఏం చేయాలి ఆలోచిస్తే అది ఎప్పటికీ కాదు. ఆలోచనలోనే మొత్తం ఇయర్ అంతా అయిపోయింది. ఇప్పుడు 24 కూడా 25 ఇస్ ఇన్ యర్ హ్యాండ్స్, 24 అయితే వెళ్ళిపోయింది చెట్లకి వెళ్ళి. సో 25లో ఏం చేస్తారో ఆలోచించుకోండి. 24 కూడా ఇంకా ఉంది. సో 25 వచ్చే రూపాయలు ఏం చేద్దాం అనుకుంటారో చేసేసారు. 25లో మళ్ళీ ఒక కొత్త బిగినింగ్ తీసుకొని రావచ్చు. సైడ్ వస్తే అసలు మైండ్లోకి ఉండదు నాకు చెప్పాలంటే. మొత్తం లగ్జరీ కార్స్, లగ్జరీ లైఫ్ స్టైలే కనిపిస్తుంది అసలు. వీళ్ళందరి దగ్గర ఇంత పైసలు ఎక్కడికి వస్తాయో. ఒక్కొక్కరు ఒక్కొక్క కారు 1 crore rupees పైన ఉంటుంది. ఒకటే చాలా 10-20 cars ఉన్నాయి. అమౌంట్ వీళ్ళు ఇట్లా ఎక్కడికి వెళ్ళి వస్తుంది పైసలు అంటే. మనం ఏమో మనం జాబ్ చేస్తే 30-40 thousand నెలకు వస్తాయి. వీళ్ళు ఆ కార్లో 100 liters పెట్రోల్ ఓపేయాలంటేనే 15 thousand పెట్రోల్ ఒక ఫుల్ ట్యాంక్. వాళ్ళు ఒక రోజులకు అతను చేస్తారు ఆ ఫుల్ ట్యాంక్ స్పోర్ట్స్ కార్లో పోసుకొని. పెట్రోల్ ఒక 10,000 rupees పెట్రోల్కి ఇలా ఇట్లా పెట్టేస్తారు అంటే సంథింగ్ మనకు తెలియదు వాళ్ళకి తెలుసు అంతే. అది మనం నేర్చుకోవాలా. ఈ హర్ట్ సమ్ పటాకిస్ BMW. అసలు ఎట్లా కొంటారు బాబు ఈ కార్లు? నాకు కూడా దారి తెలిసి బాగుండు కొనేస్తుండే. తెలియడం అనేది ఏముండదు, మనం కష్టపడితే అన్న అవుతుంది. ఓ అరే సారీ బ్రో, ఐఎమ్ జస్ట్ సేయింగ్ హై ఇండైరెక్ట్లీ. అంటే మనం దీన్ని ఎగ్జాస్ట్ సౌండ్ వినాలంటే మనం ఒక చిన్న ఎగ్జాస్ట్ సౌండ్ వేయాలన్నమాట. మనం ఇస్తే మంచిగా ఉండి. బాడీ బ్యూటీ క్రేజీ నాయిస్ చూసారా దీన్ని? వావ్, వాట్ ఏ బ్యూటీ బాబ్. వావ్, క్రేజీ 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 బాబా బాబా. అరే ఎంత క్రేజీ ఉంది లేదా సౌండ్?
ఇన్ సో మెనీ డేస్ వెళ్తాం. హార్ట్కి ఒక తెలియని సాటిస్ఫాక్షన్ వస్తుంది. తిరిగట్లేదా భయా? ఓకే దేకో మొత్తం డెవలప్ అయిపోయినా. అయ్యో మన హైదరాబాద్ సగా తిరుగుతలేం మనం. వేడి కాదు, టికెట్ అంటారు, గార్డెన్ వేసారు, రోడ్ వేసారు, ఫెన్సింగ్ వేసారు, నీళ్ళు తక్కువ కూడా పోసిరేమైంది రెండు బకెట్లు. టికెట్ టికెట్ వెనకల్కల్ గుద్దరు దీన్ని 100% ఫిక్స్. అయ్యో డేంజర్ గుద్దేసిరా విశ్వాస్. ఏంటి ఇట్లా కట్టిరు మొత్తం? మనం వచ్చిన పని క్యాన్సిల్ అయిందని చెప్పినా నీకు. అయితే మనం గండి పెట్టారు, పార్క్ తీసుకొచ్చాను గాయస్. ఏం చేయాలి పార్క్ కి? నేను కావాలని తీసుకురాలి యాక్చువల్లీ గాయస్. చెప్పండి, నాకు అర్థమైతే. అరే ఇగో ఇడా లోపలికి వచ్చిన, కానీ మొత్తం చేంజ్ అయిపోయిందన్నమాట తెలుసా? గండిపేట పార్క్ చెరువు ఏమంటారో తెలియదు కానీ కంప్లీట్ చేంజ్ అయిపోయింది. ఎంట్రీ ఫీజు కూడా ఉంది కదా 50 రూపాయలు అంటే ఒక్కొక్కరికి. అండ్ ఏంటంటే మెయిన్ లోపల మొత్తం మంచిగానే డిజైన్ చేసారు. లోపలంతా మీకు చూపిస్తుండే కదా, ఎందుకు చూపించాలి అంటే ఇక్కడ మోస్ట్లీ అందరు కపుల్స్ ఉన్నారనమాట. సో బై మిస్టేక్ వల్ల వీడియో మనం తీసి పెట్టేసాం. అది మళ్ళీ ఎవరన్నా ఫ్యామిలీ మెంబర్స్ చూస్తే మంచిగా ఉండదని చెప్పి. ఎందుకంటే లాస్ట్ టైమే నేను నార్మల్గా రోడ్ మీద పోయేటప్పుడు సిగ్నల్ దగ్గర ఆగినప్పుడు కొంచెం బ్లాగ్స్లో కొంతమంది కపుల్స్ అనిపించి నాకు మెసేజ్ చేశారు అనమాట. అన్న మీ వీడియోస్ మా ఇంట్లో చూస్తారు, కొంచెం ఈ క్లిప్ తీసా అని చెప్పి. కమెంట్ కాదు, డైరెక్ట్ జీమెయిల్లో నాకు మెయిల్ చేసిర్రు. ఎందుకంటే కమెంట్ కూడా కమెంట్ కూడా చూస్తారేమో అని డౌట్ కూడా మళ్ళీ. అట్లా కొన్ని పార్ట్స్ ట్రిమ్ చేయాల్సి వచ్చింది అప్లోడ్ చేసినాక. అందుకే మళ్ళీ ఎందుకు లేదు, అందరు ఎటు చూసినా కపుల్స్ ఉన్నారు. మేమే ఇద్దరం మొగలం వచ్చినాం. ఫలానా ఇద్దరు మొగలని చెప్పి అంటే నువ్వు మొగన్ అంటే సారీ అది మొగనే కదా. సో అట్లా అనమాట. ఇగో సల్ల వచ్చి చెట్టు కింద కూర్చున్నాం, సీనరీ మాత్రమే పెట్టుకుంది. ఇక్కడ ఎటు చూసినా మొత్తం కపుల్సే కూర్చొని ఉన్నారు. సో అట్లా ఉందన్నమాట. సో ఇప్పుడు ఏంటంటే 100 రూపాయలు కట్టినమ్మా, తెలిసిపోయినా కూర్చున్నాం సల్ల చెట్ల కింద కూర్చొని మీ ఇంటికి. అప్పుడు ఏమైతే తెలియదు మొత్తం. అది ఏమంటారు దాన్ని, లదాఖ్లో ఉన్నట్టుంది సీన్ కొంచెం ఒక దగ్గర గార్డెన్ అయితే. దాన్ని ఏమంటారు దాన్ని? పుగ్గవాలి అంటే మొత్తం పుగ్గలు క్రియేట్ చేసి ఇక్కడ నాకు తెలిసి ఒక పైపు భూమిలో కూర్చి చూపినట్టున్నారు. మొత్తం పుగ్గలు వచ్చిన భూమిలోకి వెళ్ళి క్రేజీ ఉంది. అదైతే అది చూపిదాం అనుకున్నాను. ఆడ మొత్తం కపుల్సే కూర్చుని అందుకే చూపింది. ఉందన్నమాట సీన్. ఇక్కడికైతే ఒక టైంలో బాయ్స్ అందరూ బంగొట్టి ఇక్కడ తిరగడం చూస్తున్నాను నేను. ఈడైతే మొత్తం గర్ల్ గ్యాంగ్స్ ఉన్నాయి, మొత్తం కాలేజీలు బంగొట్టి తిరుగుతారు. సో జర చూసుకోరు ఎవరెవరు ఉన్నారు మీ ఇంట్లో కాలేజీలు బంగొడుతున్నట్టున్నారు. మొత్తం ఇక్కడ 10-15 మంది ఒక్కొక్క దగ్గర కూర్చున్నారు గర్ల్స్ అంతా. చూసుకోరి అది కోరు బాయ్, ఎందుకు ఇట్లా బంగొట్టి తిరుగుతారు? ఇవ్వ మేము కూడా బంగొట్టి తిరిగి ఇట్లా తిరగాల్సి వస్తుంది రోడ్ల మీద. కూర్చొని పోదాం, ఫుల్ చెమటలు చెమటలు వస్తున్నాయి ఎండకి. నీడెత్కనికే మాకు అరే మనం ఇగో మేము నీడెత్కనికే మాకు ఎంతసేపు టైం పట్టింది తెలుసా? 20 నిమిషాలు 20 నిమిషాలు టైం పట్టింది. ఎందుకంటే ప్రతి ఒక్క నీడే కవర్ అయిపోయింది. ఇక హైదరాబాద్ మొత్తం డెవలప్ అయిపోయింది అంటారా? నేనైతే నువ్వైతే నువ్వు ఈయనైతే ఫుల్ డెవలప్ అయిపోయిండు. GT 650 సరే మనం అయితే పోదాం బయటికి. మనం రోడ్ మీద ఉండాలి, ఇట్లా చెట్ల గార్డెన్లలో కాదు. లెట్స్కో. ఒకటి అనుకోని వస్తే ఒకటి అయింది అనమాట. సో ఇంతకుముందు ఇక్కడ ఆపి రీల్స్ షూట్ చేస్తుండే. సో ఇంతసేపు గ్యాప్లో ఇక మన ఆయిల్స్ లీక్ అయిపోయింది గాయస్. ఒకటి కాకపోతే ఒకటి అవుతుంటుంది మనకి. యూట్యూబ్లో స్ట్రైక్ మీదికెళ్ళి ఇదొకటి ఆయిల్స్ లీకేజ్. ఇప్పుడే ఫోన్ చేసి అనుకున్న షోరూమ్కి. టూ సైడ్స్ వేయాలన్నమాట. అంటే వన్ సైడ్ వేస్తే మళ్ళీ ఇన్బ్యాలెన్స్ అవుతుందని చెప్పి టూ సైడ్స్ వేయాలని చెప్తారు. టూ సైడ్స్ కలిపి మొత్తం 8000 చేంజ్ అయితే అంటే మనకి వన్ సైడ్ వేసుకుంటే మనకి 4000 చేంజ్. సో ఇప్పుడు టూ సైడ్స్ వేపాలి దీనికి. డిస్క్ మీద పడుతుంది కదా? డిస్క్ మీద పడితే ఇప్పుడు గైజ్ ఇది ఒక పెద్ద అంటే అనుకోరు. డిస్క్ మీద పడుతుంది ఒకవేళ ఇప్పుడు మనం అది ఎక్కువ లీక్ అయిపోయి డిస్క్ మీద పడ్డది అంటే బ్రేక్ ప్యాడ్ కూడా పోతాయి. మళ్ళీ బ్రేక్ ప్యాడ్లోకి ఎన్ని తెలియదు. మళ్ళీ ఒక 20,000 పెట్టుకోవాలి. ఇప్పుడు నార్మల్ ఒక బ్లాగ్ ఒక రైడ్ బ్లాగ్ తీద్దామని చెప్పి వచ్చినాం. ప్లాన్ మీద వస్తే ఆ ప్లాన్ ఫెయిల్ అయింది. మీ దగ్గర ఇప్పుడు ఆయిల్స్ కూడా ఫెయిల్ అయిపోయింది. ఫెయిల్ అయితే చూడండి సూపర్ బైక్ కొనడం ఈజీ, కానీ మెయింటైన్ చేయడం ఏదో ఇట్లా ఉంటుంది టాస్క్. సో పోదాం ఇక ఇంటికి. ఏం చేసాం ఇక డిసప్పాయింట్మెంట్ డిసప్పాయింట్మెంట్ ఏం కాదు, ఎనర్జీ ఎనర్జీ ఉండాలి మనకి. సో పోదాం ఇంటికి. అయితే ఇక్కడ ఏమైతుందో చూడాలి. ఇప్పుడు మళ్ళీ షోరూమ్కి రేపు తీసుకోవాలా, తీసుకోవాలి బండి ఇవ్వాలా. మళ్ళీ ఒక వారంలో బండి ఉండదు, మళ్ళీ కలుద్దాం ఇట్లాంటి బ్లాగ్స్ అని. సో అన్ని బ్లాగ్స్లో మనకి ఎంజాయ్మెంట్ ఉండదు, కొన్ని బ్లాగ్స్ ఇట్లా లాసెస్ కూడా ఉంటాయి. ఇట్లా కొన్ని హార్డ్ టైమ్స్ అవుతుంటాయి. బండి నాకు కామన్. ఇవన్నీ చాలా ఎక్కువ గారిపోతుంది. ఇక్కడ పడుతున్నాయి కింద ఆడబడుడే కాక ఇగో ఈడ వస్తుంది. ఇంకో ఈడ షూ పైన మొత్తం ఇంజన్ పైన టీసీ తీసుకో, టీసీ తీసుకో, లాట్కో. నా చిన్నపిల్లల డ్రైవర్ క్లీన్ చేస్తున్నాడు చేస్తున్నావు తీసుకోవాలి. అట్లా కేర్ తీసుకోకపోతే మనం చంపేస్తుంది. ఏ పెడుతుంది మనుషులు
ఇప్పుడు అంతా సుట్టి ఒక రబ్బర్ బ్యాండ్ ఏదో దీన్ని ఏం చేస్తున్నావు మళ్ళా చేస్తున్నావు అంటే ఇప్పుడు అన్ని పెట్టాలి ఒకటి రెండు అవుతుంది ఖర్చు ఖర్చు పని అర్థం కానీ ఇప్పుడు ఖర్చు ఖరీదు ఉంటుంది వంశీ అంత పెద్ద బండి ఖర్చు గిర్చి పడుతుంది మన కూడా దెబ్బలు తాగితే ఫస్ట్ ఖర్చు ఫే కట్టుకుంటాం కదా దాని కూడా ఫస్ట్ ఖర్చు ఈ ఖర్చు దెబ్బల మీద ఇప్పుడు కాటన్ లెక్క అయిపోయి నా బండి కూడా నాతో ప్రాంక్ వీడియో చేస్తుంది కాదు నీకు చుక్కలు చూపెడుతుంది నా పాత బండి నాకు మస్తు హెల్ప్ చేస్తుండే ఎప్పుడు ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వేరే నాకు ఫస్ట్ టైం ఈ బండి ఇస్తుంది రైట్ చూడాలి ఏయ్ నా టీషర్ట్ ఇంపి కట్టాలి లేకపోతే నా టీషర్ట్ ఇస్తాను టీషర్ట్ కనుక ఫుల్ ట్యాంక్ పెట్రోల్లోకి అంటే అడగద్దు పీపుల్ ఉంటే బెస్ట్ వీళ్ళ దగ్గర ఉంటేమో ఆ జొమాటో పార్సల్ చేస్తారా కొద్ది కొబ్బరి చిబ్బ దొరికింది నాది ఎరానో ఓల్కి అసలు మనకి ఇస్తారు మనం గుర్తుపట్టి ఇచ్చారు గాయ్ జొమాటో ఇట్లా కూడా వాడుతున్నాను నేను పదిలో ఆకలి మాత్రమే కాదు ఇట్లాంటి ఆయిల్ సీల్ కూడా కాపాడుతుంది అంటే సిబిఆర్ పోయిందా నా సిబిఆర్ 1000 ఇంటి వాడికి పోతే చాలంటావా ఇక్కడ కార్తెనే ఉంటుంది అన్న కదా ఏం చేస్తా ఉల్టా పెట్టేస్తా బండి తీసుకో జొమాటో కొడదా మనం ఒకసారి రాపిడో బాయిల్ లెక్క ఎక్స్పీరియన్స్ చేయాలనుంది ఇంకోటి స్విగ్గీ జొమాటో లెక్క ఒక వీడియో చేద్దాం మనం అసలు ఎక్స్పీరియన్స్ ఎట్లుంటుందో ఒకసారి ట్రై చేద్దాం కామెంట్ చేయండి గాయస్ ఒకవేళ అన్న జొమాటో స్విగ్గీ కావాలంటే చేయాలంటే కామెంట్ చేసేయండి ఢిల్లీ ఎవరికైతే డెలివరీ చేసినా వాళ్ళకి ఫ్రీ వితౌట్ చేసినప్పుడు ర్యాపిడో రైస్ కూడా ఫ్రీ రైస్ ఉంటాయి పైసలు తీసుకోండి ఇక ఏదో అనుకుంటే ఏదైతుంది గాయస్ అంటే అది అసలు ఎప్పుడు అనుకుంటే అప్పుడు అవుతుంది ఇంటికాడ కలుద్దాం కొత్త పెడతాం మళ్ళీ తొందరగా మళ్ళీ కలుద్దాం టిల్ దెన్ పీస్ ఆఫ్ అండ్ టేక్ కేర్ గాయస్ సో ఈ వీడియో ట్రెండ్ అయింది అనమాట సో నచ్చితే లైక్ కామెంట్ షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సీ యూ సో మీ ద నెక్స్ట్ వీడియో బాయ్.